పాగస్ వ్యాధి అనేది ప్రాణాంతకమా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు చూద్దాం. చాగాస్ వ్యాధి అనేది ప్రాణాంతకం అనేది కాదు, కానీ చాలా తక్కువ మందిలో, తక్కువ శాతం మందిలో ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో, ఎవరికైతే మన యొక్క ఈ యొక్క ఫుడ్ పరంగా న్యూట్రిషనల్గా పూర్గా ఉంటారో, లేకపోతే మల్టిపుల్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, వాళ్ళలో కొంతవరకు సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు చెప్పినట్టుగా ఇది రెండు ఫేజుల్లో ఉంటుంది, అక్యూట్ ఫేజ్ అండ్ క్రానిక్ ఫేజ్. క్రానిక్ ఫేజ్లోకి వెళ్ళినప్పుడు, అంటే దీర్ఘకాలికంగా ఈ బ్లడ్లో బాడీలో ఉన్నప్పుడు, ఖచ్చితంగా హార్ట్పై ప్రభావం చూసే అవకాశం ఉంటుంది. హార్ట్ పంపింగ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడము, కాళ్ళవాపులు, ఆయాసం రావడము, అదేవిధంగా రిథమ్ తేడాలు, అరిథ్మియాస్ అంటాం, సడన్గా పల్స్ డౌన్ అయిపోవడం, సడన్గా పల్స్ పెరిగిపోవడం, ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. కొంతమందిలో బ్లడ్ క్లాట్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి, అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమే. అది కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అంటే హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్లో క్లాట్స్ కానీ ఫామ్ అయినప్పుడు పక్షవర్ధనం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క ఈ చాగాస్ డిసీజ్ క్రానిక్ ఫేజ్లో మీకు చెప్పినట్టుగా ఇబ్బందిగా ప్రాణాంతకంగా ఎప్పుడవుతుందంటే, ఇంకొకసారి ఈ యొక్క ఇంటెస్టైన్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు, ఒక్కోసారి మనకు ఈ పర్ఫరేషన్ లాంటివి ఇటువంటివి ఏమైనా అయ్యే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది ప్రాణాంతకంగా యూజువల్గా రాదు, కానీ క్రానిక్ ఫేజ్లో ఉన్నప్పుడు, అంటే ఇది చాలా దీర్ఘకాలికంగా బాడీలో ఉన్నప్పుడు హార్ట్పై ప్రభావం, గుండెపై ప్రభావం, చెడు ప్రభావం చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క క్లాట్స్ ఫార్మేషన్ రావడము, దానివల్ల కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది. దీని తగ్గట్టుగా మనము ఈ వ్యాక్సిన్ అనేది లేదు కాబట్టి, మెయిన్గా ఈ యొక్క ట్రయోటమైన్ బగ్ అనే బైట్ వల్ల ఈ యొక్క పారాసైట్ వస్తుంది కాబట్టి, అది కుట్టకుండా ఏ ప్రదేశాల్లో ఉంటుందో ఒక ఐడియా ఉండాలి. తద్వారా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా కాపాడుకోవచ్చు.